మన దేశంలో ఉన్న అద్భుతమైన కళ శిల్ప సంపదను తిలకించేందుకు ఒక జీవితకాలం సరిపోదు అనేందుకు ఎల్లోరా గుహలు ఒక సజీవ ఉదాహరణ. శిల్పకళను నభూతో నా భవిష్యత్తుగా భారతదేశ శిల్పులు రాతిని మలిచిన తీరు ఆచంద్రాకారం నిలిచిపోతుంది. ప్రపంచం నాగరికతను గురించి తెలుసుకోకముందే భారతీయ విశ్వకర్మలు అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని ఆవిష్కరించారు. నేటికి పాశ్చాత్య దేశాలు టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలోని కొన్ని ఆలయాలు కట్టడాల నైపుణ్యాలను వాటి రహస్యాలను ఛేదించలేకపోయారు. భారతదేశంను పరిపాలించిన రాజుల్లో ఐక్యత లేకపోవడంతో దేశంపై దండయాత్రలు చేసి అక్రమంగా దేశంలోకి ముస్లిం రాజులు ప్రవేశించారు. ఔరంగజేబు తదితరుల నీచమైన బుద్ధి ఎలాంటిది అంటే భారతదేశంలోని శిల్ప సంపదను చూసి ఓర్వలేక విధ్వంసం సృష్టించారు. ఎన్నో దేవాలయాలను అద్భుతమైన శిల్ప సౌందర్యాలను కూల్చివేసేందుకు అహరహరం శ్రమించి చాలా కట్టడాలను ధ్వంసం చేశారు. అయితే కొన్ని కట్టడాలను ధ్వంసం చేయడం వారి వల్ల కాక వెనుతిరిగారు. అలాంటి విధ్వంసాలకు మూగసాక్షిగా నిలిచిన మరో భారతీయుల అద్భుతమైన శిల్ప సంపదే ఎల్లోరా. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో సంభాజీనగర్, గతంలో దీనిని ఔరంగాబాద్ అంటారు, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మాన్యుమెంట్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఎల్లోరా గుహలో భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణదారి కొండల నుంచి తొలచిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్నాస ఆశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడినవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. క్రీస్తు పూర్వం వీటి నిర్మాణ కాలం 600 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల మధ్య ఉంటుంది. 13వ గుహ నుంచి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు పౌరాణిక కథలను తెలియచేస్తాయి. వీటి నిర్మాణ కాలం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 30 నుంచి 34వ గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఈ గుహలన్నీ పక్కపక్కనే ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెబుతూ ఉంటాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. మొత్తం గుహల నిర్మాణానికి దాదాపుగా 500 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్ర తెలియచేస్తోంది. ఇందులో బౌద్ధ చైతన్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడ స్థానికులు విరులుని అని పిలుస్తారు. గుహలు ఎలా నిర్మించారు? తడిగా ఉన్న ఇసుకను గోపురంగా చేర్చి లోపల కాలిని కానీ చేతిని కానీ లేదా వస్తువును కానీ ఉంచి వాటిని మెల్లగా వెనక్కి తీసి అక్కడ ఉన్న ఇసుకను తొలగించడం ద్వారా మార్గాలు ఏర్పాటు చేస్తే గుహల ఏర్పడుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలచి భారతదేశ శిల్పులు గుహాలయాలను నిర్మించారు. భారతదేశంలో శిలలను తొలచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైంది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునేవారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింద భాగానికి వచ్చేవారు. ప్రసిద్ధమైన గుహలు ఎల్లోరా గుహలన్నిటిలోనూ మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. 2వ గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడు గురించిన వివిధ మూర్తులు ఉన్నాయి. దీని పైకప్పు పెద్ద పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనుడైన బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. 10వ గుహ విశ్వకర్మ చైతన్యం. ఎల్లోరాలో చైతన్యశాల ఇది ఒకటే. దీనిని విశ్వకర్మ చైతన్యం అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నిటికీ మకుటాయమానంగా వెలుగొందుతుంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్క రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడ వారు చెబుతారు. ఆయన ఒక్క రాత్రిలో నిర్మించారో లేదో అనే మీమాంసంకు వెళ్లకుండా
ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ 15 అడుగుల బుద్ధిని విగ్రహం చాలా శాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా కనిపిస్తుంది. అలాగే ఈ గుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనులు పరంపరలు మళ్లీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలనిపిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం ముగిస్తే ఇంకొక స్తంభం నుంచి ధ్వని వినిపిస్తుంది. 14వ 15వ గుహలు వీటిలో 14వ గుహ రావణాసుర పరాభవమును తెలిపే శిల్పం అద్భుతంగా మలిచారు. 15వ గుహలో నటరాజ శిల్పం పరమేశ్వరుడు లింగం నుంచి ఉద్భవిస్తున్నట్లుగా బ్రహ్మ విష్ణువులు ఆది శంకరుడిని స్తుతిస్తున్నట్లుగా శిల్పాలు ఉంటాయి. 16వ గుహ కైలాస దేవాలయం. 16వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణంలో దాదాపు 7,000 మంది కార్మికులు పాలు పంచుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. రాష్ట్రకూటుల వంశానికి చెందిన శ్రీకృష్ణ అనే రాజుకి దీని నిర్మించిన ఘనత దక్కింది. ఈ ఆలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ భాగవత భారత గాథలను శిల్పాలుగా చెక్కారు. ఆలయం ఆవరణంలో ఒక గోడకు చెక్కిన నటరాజు విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికీ ఉంది. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠ గుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీదేవతలు తదితర విగ్రహాలు ఉంటాయి. 21, 22వ గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్రకూటుల నిర్మాణ శైలిని పోలి ఉంది. మొత్తం మీద ఎల్లోరాలో హిందూ మత గుహల్లోని పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవ మత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. 25 నుంచి 29వ గుహలు 25వ గుహలు సూర్యుడు 7 గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. అలాగే 29వ గుహలు రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం, ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూడవచ్చు. 30 నుంచి 34వ గుహలు ఈ 5 గుహలు జైనులకు సంబంధించినవి. 32వ గుహలో గోమఠేశ్వరుడు శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో చెక్కినట్లు కనిపిస్తాయి. ఈ గుహల్లోని జైనుడు మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పాలు ఉన్నాయి.